అండే మా వీడియో వచ్చింది కొంచెం చూసి పెట్టండి ఓ లైక్ కొట్టండి షేర్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి అలాగే జాంజిగిరిస్ ఎపిసోడ్ 2 వచ్చిందండి ఎక్కడ నొక్క అది కూడా చూసేయండి Look at your pot in the mirror. Biyam basta lagunde. I'm just a middle class father. Ullanta kuvattesinde. But right now, I just wanna lose weight. Anduke jogging kochano. Hey hey, kuvanta karigin chestano. प्राणमा मानवा पोते लुंगी तीसद అది దబ్బకు లుంగి డాన్స్ చేసుకోండి వీడే అక్కడ ఏంటండి జాగింగ్ చేస్తాను ఊరంతా తిరిగేస్తానని చెప్పి అప్పుడే వచ్చేసారు ఊరంతా తిరగడం నేనేమైనా సిటీ బస్ నేంటే అయినా ఫస్ట్ రోజు అంత చేస్తా ఉంటే షూలు అరిగిపోతాయి అసలుగా సంతలో 100 రూపాయలు పెట్టుకున్నాను ఎలా అయితే మీ షూ అరిగినట్టే పొట్ట తరిగినట్టే సర్లే నువ్వు గ్రీన్ టీ పెట్టు మామూలు టీ పెట్టలే సరిపోతుంది నాన్న మను ఈ రోజు నీ ఎగ్జామ్ రిజల్ట్స్ పెట్టుకొని కూడా చాలా రిలాక్స్డ్ గా పడుకున్నావు నాన్న సిగ్గు లేకుండా సీటు ఊపుతారా సోంబేరదవా లేకు అబ్బా ఏట్ నాన్నగారు మంచి స్లీప్ లో ఉంటే ఈప్ మీద అలా తన్నారు తననం కాదురా తొక్క తీసేయాలి ఈ రోజు ఏ రోజు తెలుసా ఈ రోజు ట్యూస్డే నాన్నగారు ట్యూస్డే నిన్న అయిపోయింది కదరా తెంగరాదవా ఓ అయితే ఈ రోజు మండే నాన్నగారు దున్న పోతులు ఎదుగో ఏడే తర్వాత ఏడే వస్తుందో కూడా తెలియదు ఏడే అయితే ఏట్ నాన్నగారు ఏడే అయినా బ్యాడ్ డేగా ఈ రోజు నీకు బ్యాడ్ డే కాదురా డెత్ డే అదేట్ నాన్నగారు అలా అంటున్నారు ఈ రోజేరా నీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేది हलो बाशा भाई गोल अदर बेल्स पोदन पोदन मुल्लु डालो कोड़ते तट्ल कादु चर्मम ऊड़ोच्चे याले वामो सोत्तोंटे नाक साव कन्फर्म लो उंदे एदोट चेसे रिजल्ट्स आपाले दिन भोजना मुंदे रिजल्ट आपाले దేవుడా నేను అదవనే అయ్యుండొచ్చు అని మరీ ముక్కు గోర అంత పనికి మాలిన అదవనైతే కాదు కాబట్టి నా మీద దయుంచు కొంచెం కనికరించు నిన్నేవే నన్ను స్టేట్ ర్యాంకర్ చేయమని అడగట్లేదు స్వామి జస్ట్ పాస్ మార్కులు చాలు అసలుకే మా నాన్నని చూడు ఎం పాసం పట్టుకున్న ఎముళ్ళ ఎలా ఉన్నాడో ప్రయత్నం ఒకటే నా చేతుల్లో ఉందమ్మా ఫలితం ఆ పరమేశ్వరుని చేతుల్లోనే ఉంది ఆ అబ్బాయి ఎవరురా నీ ముందు బెంచ్ స్టూడెంటా నీ తెలివితేటలే నాకు తగలడ్డాయే అందుకే అలా ఏడిసాను బ్రేకింగ్
న్యూస్ చిన్న బ్రేక్ తర్వాత చెప్పుకుందాం. ఒరే దిక్కుమాలదవా, ఇప్పుడే కదరా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావు, అప్పుడే బ్రేక్ అంటావేంటి? త్వరగా రిజల్ట్ చెప్పు. ఓకే ఓకే. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎగ్జామ్ రిజల్ట్స్ రానే వచ్చేసాయి. కానీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఒక అద్భుతం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ లోను ఫుల్ కి ఫుల్ మార్కులు కొట్టి ఫస్ట్ ర్యాంకు ను కొల్లగొట్టిన స్టేట్ టాపర్ మరెవరో కాదు. చెప్పు, త్వరగా చెప్పు, చెప్పు. చెప్పే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఒరే టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్. హలో బొకాడియా చాన్లా? అవును సార్. టీవీలో రిజల్ట్స్ చెప్తున్నావు కదా, ఆ రిజల్ట్స్ పెట్టో సారి. యా ఆగలేవా? రిజల్ట్స్ పెట్టు, నాకు రిజల్ట్స్ పెట్టు ఫాస్ట్ గా. రాత్రి నుంచి నిద్ర లేకుండా వెయిటింగ్ చేశాను, రిజల్ట్స్ పెట్టాకు. ఒరే బాబా రిజల్ట్స్ ఏ చెప్పండి రా, బీపీ వచ్చి పోయేలా ఉన్నాడు. వెల్కమ్ బ్యాక్. ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ ను దోచుకున్న గజ దొంగ మరెవరో కాదు, మిషన్ గొట్టు శ్రీనివాస్ మనోహర్. బ్రాకెట్ లో మను. లక్ష్మి, నేను విన్నది నిజమేనా? ఒకసారి గిల్లు. అబ్బా నిజమే, ఏడయ్యడు బాత్రూమ్ కెళ్ళాడండి. ఒరే మను. ఓ అమ్మో, రిజల్ట్ ఏదో తేడా కొట్టేసినట్టు ఉంది. రే మను బయటికి రారా. ఆహా బయటకు వస్తున్నా, చెత్త కొట్టేస్తారు, నేను రాను. నేను కొట్టడం కాదురా, నువ్వే కొట్టు, స్టేట్ ఫస్ట్. అంత లేదు, నన్ను బయటికి రప్పించడానికి మీరు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. ఒరే నువ్వు ఫస్ట్ అంటే నేను నమ్మట్లేదురా, కానీ టీవీలో చెప్పారురా, నిజంరా. అవునరా నాన్న, నాన్న చెప్పింది నిజమే, నువ్వే స్టేట్ ఫస్ట్, బయటికి రా. ఎవడ్రా అది పిచ్చెక్కినట్టు అలా అడుతున్నాడు? ఓ అమ్మో జంపు. పరీక్షల్లో పిసుగుగొట్టు ప్రపంచం వందకి వంద వందకి వంద వందకి వంద అని రికార్డు బొందపెట్టిన పిసుగుగొట్టు శ్రీనివాస మనోహర్ తను మా కాలేజ్ లో చదవడం వల్లే ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. సో స్టూడెంట్స్, మీరు కూడా మా కాలేజ్ లో జాయిన్ అవ్వండి, ఫస్ట్ ర్యాంక్ సాధించండి. ఇప్పుడే రిజల్ట్ వచ్చింది, అప్పుడే యాడ్ వేస్తారేంటి? ఈ యాడ్కి ఎలా అయిపోతారేంటండి, ఒకసారి బయటకు వచ్చి చూడండి. మరేమనుకుంటున్నారు, మామూలుగా ఉండదు మనతో. అబ్బబ్బబ్బా ఆగండి అయ్యా, మైకిల్తో ముద్దులేడేస్తున్నారు, ఒక్కొక్కరు అడగండి. సార్ మీ అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మా అబ్బాయి స్టేట్ ఫస్ట్ వస్తే నేనెందుకు ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఆనందాన్ని ఓ పద్యం రూపంలో చెప్తా, కాసుకోండి. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి. ఆహా ఏం చెప్పారు సార్, ఒక మొక్క కూడా అర్థం కాలే. అర్థం అవ్వలేదా? ఒరే మను దీని భావం చెప్పరా. భావమా? నాకేం తెలుసు. అదేట్రా స్టేట్ ఫస్ట్ వచ్చో, ఆ మాత్రం తెలీదు. ఈ పద్యం అవుట్ ఆఫ్ సిలబస్ నాన్నగారు, మా బుక్ లో లేదు. ఓహో అయితే నేనే చెప్తానులే, పుత్రుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు, ప్రజలందరూ ఆ పుత్రుణ్ణి మెచ్చిన రోజు నిజమైన సంతోషం కలుగుతుంది అని అర్థం. ఇప్పుడు మీ అందరూ మా ఓన్ పొగుడుతుంటే నాలో ఉన్న ఎమోషన్ అంతా లూజ్ మోషన్ లా బయటకు వచ్చేస్తుంది. మీ అబ్బాయి సాధించిన విజయంలో మీ పాత్ర ఎంత సార్? పాత్ర కాదు, పెద్ద యాత్ర చేశా. ఆ నారింటికి లేపడం కోసం నేను 5 లేచేవాడిని, లెక్కలు బాగా రావాలని బెండకాయలు పెట్టేవాడిని, లెక్కల్లో తప్పులు చేస్తే లంపకాయలు కొట్టేవాడిని. ఎక్కడ సినిమాలు చూస్తే ఆ టైం వేస్ట్ అయిపోద్దని నేను నా టైం వేస్ట్ చేసుకుని మరి సినిమా చూసి ఆడి కథ చెప్పేవాడిని. సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. మనం ఏం చేసినా సెన్సేషనే. మరి మనోహర్ గారు, మరి మీరు మనోహర్ నై స్టేట్ టాపర్ మనోహర్ బోల్. సరే సరే స్టేట్ టాపర్ మనోహర్ గారు, మీరు చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి బట్టలకు బదులుగా బుక్స్ నే వేసుకునేవాడిని, స్టడీ అంటే చాలు 24/7 రెడీగా ఉండేవాడిని. ఆ డెడికేషన్ తోనే సబ్జెక్టులన్నీ కరాకరా నవ్వులేసి ఎగ్జామ్ లో బరాబరమని రాశాను, అంతే స్టేట్ ఫస్ట్. ఇది మనకు చాలా మామూలు విషయం. స్టేట్ ర్యాంకర్ గారు, మీ తర్వాత వచ్చే జూనియర్స్ కి ఏమైనా టిప్స్ ఇస్తారా? నేను హోటల్లో వెయిటర్ గా టిప్లు ఏమన్నా ఇంకేళ్ళకెందుకు ఇస్తాను, డబ్బులు పక్క. సరే సార్ వన్ లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వచ్చింది నేను, లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్లు చేయను, బాయ్. తెలివి తక్కువ ఎదవాదవా, తగలాలనే కదరా కొట్టేది సింగర్ ఎదవా.
మను అన్నయ్య చూడు, నిన్నటిదాకా సిగ్గు లేకుండా ఏలాడేసుకుని ఇక్కడెక్కడ తిరిగేవాడు, కానీ ఇప్పుడు స్టేట్ ర్యాంక్ కొట్టాడు. పెద్ద బ్యావర్స్ గాడు అనుకున్నాడు, బ్యానర్ల దాకా ఎక్కాడు. అలాంటి సిగ్గు లేనోడే స్టేట్ ర్యాంకులు కొడితే ఇంకా నువ్వు ఎన్ని కొట్టాలరా? పంకజం అంటే నువ్వు నన్ను తిడతనావా పొగుడుతున్నావా? అయ్యో రామా, ఇంత క్లారిటీగా తిడుతుంటే చిచి పొగుడుతుంటే ఇంకా డౌట్ ఏంట్రా? అలాగైతే ఓకే. అమ్మా మను, మావాడు కూడా ట్యూషన్ చెప్పి కొంచెం మార్కులు వచ్చేలా చూడరా. ఆంటీ, నాలా మార్కులు రావాలంటే బుర్ర మీద బొచ్చు ఉంటే సరిపోదు, బుర్ర లోపల గుజ్జు కూడా ఉండాలి. అది వీటికి చాలా తక్కువ ఉంది. కోంపలోకి తీసుకెళ్లి కోంపలని పట్టించండి. అంత భ్రాంతి ఏనా జీవితాన దరిద్రమింతేనా ఆశ నిరాశేనా మిగిలేది గోసియేనా? ఏమైంది కోరా, కొత్తగా ఏం బొక్కబడింది? ఇంతకు ముందు ఎగ్జామ్ రాస్తే కనీసం ఎఫ్ అని ఫెయిల్ అయినా చూపించేది, ఇప్పుడు అది కూడా చూపించట్లేదురా. రిజల్ట్ ఎర్రర్ అంటుంది. అయినా నేల నుంచి రాస్తే పాపం అదేం చేస్తుంది? కన్ఫ్యూజ్ అయితే ఎర్రర్ చూపించుంటది. కొన్ని జీవితాలు అంతే, వెరీ బ్యాడ్. అది తెలిసిందేలే, ఇంతకీ నీ రిజల్ట్ ఏమైంది? ఏరా, సబ్జెక్ట్లు ఏమైనా దుబ్బయ్యా? మరా ఏడుపెందుకు? ఆ ముష్టిగాడు స్టేట్ ఫస్టా? అవును గోరా, ఇన్నాళ్ళు ఏమీ రాని టెక్ చేసి డైరెక్ట్ గా స్టేట్ ఫస్ట్ కొట్టేశాడు. పోన్లేరా, వరస్ట్ క్యాండిడేట్ లిస్ట్ ఎత్తే వరుసలో ఫస్ట్ ఉండేవాళ్ళం. మన ముగ్గురులో ఒక్కడైనా బాగుపడ్డాడు. ఫోన్ చేయి, కంగ్రాచులేషన్స్ చెప్దాం. కట్ చేస్తున్నాడు గోరా. అవునా, అయితే పది ఇంటికి వెళ్దాం. పొరపాటును పక్కింటికి కానిస్తేనా? లేదురా, ఇది మన ఇల్లే. మాడిపోయిన మూకిట్లో ఉప్మా గీకీకి పెట్టేదానివి. ఈ రోజు అంటే పాకేవి, దేకేవి, నడిచేవి, ఎగిరేవి, ఈదేవి అన్ని ఉండేసావు. మరి వచ్చే సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ కొట్టాలి కదరా, అందుకే ఇప్పటి నుంచి ప్రిపరేషన్. ఈ ఫాదర్స్ ఇంతేనేమో, ఓసారి కొట్టి ఆనందించేలోపే నెక్స్ట్ సంవత్సరానికి కూడా ప్లానింగ్ వేస్తారు. నానా మను, అసలు గుడ్డే పెట్టని పుంజు, బంగారు గుడ్డు పెట్టినట్టు స్టేట్ ఫస్ట్ వచ్చు. ఇక నుంచైనా బాగా చదువుకొని మా పేరు నిలబెట్టరా, నీకు కావాల్సిన అన్ని కొంటాను. అయితే బ్రాండెడ్ బట్టలు కొంటారా? దాన్నే ఉంది, కొంటాను. మరి బైకు కొంటాను నాన్నా. ర్యాంకులు తెచ్చుకుంటే ఇంట్లో ఇన్ని రకాల సదుపాయాలుంటాయా? డీల్ నాన్నగారు, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇక మీదటైనా గాలి తిరుగులు తిరక్క ఇంట్లో కూర్చొని చదువుకోరా. మీరు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా నాన్నగారు? ఇన్నాళ్ళు ఆ ఎదవల ముక్కు గోరాల వల్ల ఇలాగ ఏడ్చాను. ఇక నుంచి ఆ బోగ్గాలు నా ఫోన్లోనే కాదు, నా లైఫ్లోంచి కూడా బ్లాక్ చేసేస్తా. ఏంట్రా మాట్లాడేది? అందరూ వాడికి మార్కులు వచ్చాయి అనుకుంటున్నారు, కానీ ఆ మార్కులతో పాటు మార్పు కూడా వచ్చింది. పద, ఇంకెళ్దాం. ఏంట్రా కనిపించేది? అక్కడ ఉన్నది మనతో పాటు తిరిగిన మను కాదు, మార్పు చెందిన మార్కులు మను. మనం ఎదురు పడితేనే చిరాకు పడతాడు. పద. ఈ గెస్ట్లు ఏంటో అసలు రెస్ట్ ఇవ్వట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఇంట్లో మన అబ్బాయి లేడా? మన అబ్బాయి కాదు, మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు. మ్యాటర్ ఏంటో చెప్పండి. కక్కరక, మన ఫస్ట్ ర్యాంక్ వీరుడికి సాయంత్రం కాలనీలో వీర సన్మానం ఏర్పాటు చేసాం. కక్కరక, మీ వాళ్ళందరికి చెప్పుకొని గ్రౌండ్ దగ్గరికి బేగ్ వచ్చేయండి. మనువుగడికి సన్మానమా? వెంటనే విషయం అందరికి వాట్సాప్ లో పంపించాలి. ఏంటి పెద్ద మనిషి ఫంక్షనా? సన్మానం చేసుకుంటున్నాడు ఆడో పనికి మనలోడు, పిలవకుండా ఒప్పుకుంటే వెళ్ళిపోతున్నావు నువ్వు పనికి మనలోడివి. అది మనం అంటే కాదురా, వాడు అనుకుంటే అవుతుంది. ప్రశ్నల్ని చెండాడే ధీరుడు, సమాధానాల్ని సంధించే సూర్యుడు, ర్యాంకుల్ని వెంటాడే వీరుడు నా కొడుకు ఈ పిసిని గొట్టు శ్రీనివాస్ మనోహర్. ఆవాహయామి.
మీరేంట్రా ఇక్కడ ఎవడు పిలిచాడ్రా మిమ్మల్ని? పిలవకుండా రావడానికి సిగ్గు లేదు. ఇలా మూల నుంచి మిక్చర్ ప్యాకెట్లు ఇస్తారు, తినేసి వెళ్ళిపోండి. రే రే, ఎవరన్నా అడిగితే నా ఫ్రెండ్స్ మాత్రం చెప్పకండి, నా పరువు పోతుంది. అయిందా? బాగా అయిందా? బాబు రండి రండి, థౌజండ్ వాళ్ళ ఎలిగిపోతున్నారు. నాది ఇష్ట తైలీసులో ఉంది. ఒక సాల్వేదిరా కక్కరకా. సార్ సాల్వ మర్చిపోయాం సార్. కక్కరకా, కొంప ముంచేశారు కదే, ఇప్పుడు సాల్వ లేకుండా సన్మానం ఎలా చేయాలరా? కక్కరకా, టైం కి పంచ్ కట్టుకొచ్చాను కాబట్టి సరిపోయింది. సాల్వ లేకపోతేనే పంచ్తో పని కానిచ్చేద్దాం. కక్కరకా ఆపండి. పెళ్లిలోనే అనుకున్నాను, ఈ మధ్య సన్మానాల్లో కూడా ఆపమని అంటున్నారా? కక్కరకా, ఏమైంది అయ్యా? ఈ అబ్బాయి సన్మానం ఎందుకు చేస్తున్నారు? స్టేట్ ఫస్ట్ వచ్చాడని ఆ ఫస్ట్ లోనే ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్? సర్వర్ లో ఎర్రర్ వల్ల ఈ అబ్బాయికి రాంగ్ రిజల్ట్ వచ్చింది. అసలు స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఈ అబ్బాయి ముందు హాల్ టికెట్ నెంబర్. మరి మా ఊడికి? మీ ఊడికి ఫస్టేనండి, కాకపోతే లాస్ట్ నుంచి అన్ని గుడ్డుసున్నాలే. సన్మానం అనుకుని వస్తే అవమానం జరిగింది కదరా నిన్ను. నాన్నగారు ప్లీజ్ అండి. ఏంట్రా ప్లీజ్? నిన్ను చేస్తాను స్క్వీజ్. సార్ సార్ సార్, ఇక్కడ వైలెన్స్ వద్దు. రిపోర్టర్ గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇక్కడికి వచ్చాను. కక్కరకా, అయితే ఈ సన్మానం బొక్కేనేటి? బొక్కేందుకు సార్? ఒరిజినల్ గా ఎవరికి ఫస్ట్ వచ్చిందో వాళ్ళకే చేయండి. కక్కరకా, అవును, ఎంతకు ఫస్ట్ ఎవరికి వచ్చింది? గవ్వల గోవింద రాజులు. వచ్చి స్టేజ్ మీదకి సన్మానం చేస్తాను. నేను వద్దులేండి. వద్దురా, బాగోదు. మావా, ఎంతకీ ఘోరగాడికి ఫస్ట్ ఎలా వచ్చిందిరా?